హరి ఓం. విజయవాడ దగ్గరలో కంకిబాడు దగ్గరలో ఉన్న గొడవర్రు గ్రామంలో జరుగుతూ ఉన్న ఏర్పేడు వ్యాసాశ్రమ వారి చాతుర్మాస్య దీక్షల సందర్భంగా జరుగుతూ ఉన్న మహర్షి వాల్మీకి రచించిన వశిష్ఠరామ సంవాదం రూపంలో ఉన్న యోగ వాసిష్టం మీద సాగుతున్న 3 రోజుల ప్రవచనంలో 3వ రోజు ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ అమ్మ జటం సుబల్కగని ఆవిరియైసను నీ హృదంతరంబు అమ్మా అమ్మ జటం సుబల్కగని ఆవిరియైసను నీ హృదంతరంబు ఎమ్మియు చూచినన్ పలుకులేమియుతో పవు చిత్తమందు ఎమ్మియు చూచినన్ పలుకులేమియుతో పవు చిత్తమందు ధర్మమ్ములు కోటి అయిన నికరమ్ముగ నిల్వగు మాతృసేవకుంతముల రీతి ధర్మమ్ములు కోటి అయిన నికరమ్ముగ నిల్వవు మాతృసేవకుంతముల రీతి అమ్మయన దైవము దైవము దైవమేయగున్. అమ్మా అన్న అమ్మవారితో మాట్లాడుతూ అమ్మా అన్న వెంటనే హృదయం ఆవిరైపోవాలి. అది తత్వజ్ఞానం తెలియడం అంటే అమ్మయటం చుబల్క కానీ ఆవిరి చేసను నీ హృదంతరం. ఇక మనసులో ఏ రకమైన రాగద్వేషాలు కోరికలు ఆశలు ఉండకూడదు. ఇవన్నీ ఉండడం వల్లే మనకు మనశ్శాంతి లేదు. భగవద్ దర్శనాలు మోక్షాలు పక్కనట్టండి, అవి మనకు అర్థమయ్యే విషయాలు కావు. ముందు మనశ్శాంతి ఉండాలి కదా, అది లేదు. కారణం ఏమిటంటే మనసులో చాలా కోరికలు ఉన్నాయి, చాలా ఇష్టాలు ఉన్నాయి. ఇష్టాలు ఉన్న చోట ద్వేషాలు కూడా ఉంటాయి. రాగద్వేషాలు పనికిరావు అంటారు, ద్వేషం పనికిరాదంటే అందరూ ఒప్పుకుంటారు. రాగం కూడా పనికిరాదు. రాగం అంటే సంగీతంలో రాగం కాదు, ఆనంద భైరవి బెళహరి బేగడా కాదు. రాగం అంటే ఇష్టం. ఇది నాకు ఇష్టం అనే మాట ఉందంటే ఆ ఇష్టం మన పంప ముంచేస్తుంది. దుర్యోధనుడు అంటే నాకు చాలా ఇష్టం అని ధృతరాష్ట్రుడు చాలాసార్లు ప్రకటించాడు. వాడికి ఏ గతి పట్టిందో అందరికీ తెలుసు. కౌరవులు మొత్తం చనిపోయిన తర్వాత భారత యుద్ధం ముగిశాక 1 కాదు 2 కాదు 15 ఏళ్ళు ధర్మరాజు ఇంటూ పడి తినవలసి వచ్చింది. అది కూడా ధర్మరాజు చాలా తెలివైన వాడు. భీముడిని పెట్టాడు వాడికి వంట చేసి పెట్టడానికి, వడ్డించడానికి. ఎంత గొప్ప వాడిని పెట్టాడో. ఈయన అస్తమానం వడ్డిస్తూ అక్కడ కూర్చుని పులుసేసుకో మా పెద్ద నాన్న పులుసు వేసుకో పెద్ద నాన్న గుమ్మడికాయ మొక్కలు ఉన్నాయి, ఆనపకాయ మొక్కలు ఉన్నాయి, చిలకడ దుంపలు ఉన్నాయి, పులుసు వేసుకో పెద్ద నాన్న పులుసు వేసుకో పెద్ద నాన్న అని పులుసు వేసాక 100 మంది పోయినా బతుకున్నావయ్యా గుండెంటే నీది అనేవాడు. ఇక పులుసు తినాలా మానయ్యాలా, అది ధర్మరాజు యొక్క లౌక్యం. ఆయన ఎవరిని చంపడం, ధర్మరాజు యుద్ధానికి వ్యతిరేకం, కానీ జీవితాంతం చచ్చేలా చేస్తాడు. అర్జునుడు భీముడు వీళ్ళు గుద్దేస్తారు బాణాలు వేస్తారు కానీ వీళ్ళందరినీ మించిన యోధుడు ఎవరంటే ధర్మరాజు. అందుకే ఆయనకి యుధిష్ఠిరుడు అని పేరు. యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు వాడు ఒక్కడే. స్థిరంగా ఉండమంటే పారిపోకుండా ఉండడం కాదు, పారిపోయాడు చాలాసార్లు పారిపోయాడు, అది వేరే విషయం. కానీ ఎవరిని ఎలా శత్రువుని జీవితాంతం కుళ్ళిపోయేలా ఎలా చేయాలో ధర్మరాజుకు తెలిసినట్టుగా ఆవిడకి తెలియదు. అందుకే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు గయోపాఖ్యానంలో శ్రీకృష్ణుడి చేత ఓ మాట అనిపిస్తారు ధర్మరాజుని కాస్త నిందిస్తూ, పేరు ధర్మరాజు పెను వేపవిత్తయ్య అంటారు. పేరు ధర్మరాజే కానీ వేప చెట్టు విత్తనం అంటాడు. నిజంగా శత్రువులను సాధించే విధానం ఇదే. పొరపాటును వాడిని చంపేసామనుకోండి ఏమవుతుంది, వాడు పైకి పోతాడు, మనం లోపల పోయాం, మనమే కానీ ఇబ్బంది పడ్డాం, వాడు సుఖపడ్డాడు. అది కాదు శత్రువును సాధించే విధానం. జీవితాంతం కుళ్ళిపోయేలా చేయాలి, బతుకుండాలి, మన ఎదురుగానే ఉండాలి, రోజు మనకి చేసిన ద్రోహం తలుచుకోవాలి. ఇందువల్ల కదా ఇది వచ్చింది, అది తెలివి. అందుకని 15 ఏళ్ళు ఇంట్లో పెట్టుకుని ఆయన చెప్పిన దాన ధర్మాలన్నీ చేసి ఏం చెప్తే అది చేశాడు. మళ్ళీ ఎవడ పేరు మీద ఏం చేయమంటే అది చేశాడు. అందుకే తెలుగులో సామెత పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినాడికి సరిపోయింది. మరి 100 మంది ఉన్నారు, పైగా అల్లుడు ఒకడు సైంద్రవుడు 101. వీళ్ళందరికీ తద్దినాలు తద్దినం రోజున చేసే షోడశ మహాదానాలకు ధర్మరాజు ఆస్తి అంతా కరిగిపోయింది. మొత్తం 32 ఏళ్ళు పరిపాలించాడు, 32 ఏళ్ళు ఇదే బడ్జెట్. ఇక వేరే అన్ని ఇప్పుడు ఏదో ఉచిత పథకాలు అంటే అప్పుడు మొత్తమే ఉచితం, బడ్జెట్టే ఉచితం, అన్ని దానాలే, ఇంకేం లేవు. అంత పడినా పడ్డాడు కానీ ధృతరాష్ట్రుడిని ఒక్క మాట అనలేదు. భీముడిని అక్కడ పెట్టాడు, మొత్తం వాడే అంటాడు ఈయన అనకండి. అది శత్రువుడు సాధించే విధానం.
అందుకని నేర్చుకోవాలి. అది ఎందుకు ధృతరాష్ట్రుడు నాకు ఒక దుర్యోధనుడి మీద ఇష్టం అనడం వల్ల వచ్చింది. అలాగే కర్ణుడు నిన్న చెప్పుకున్నాం మనం, ఎంత మంచివాడైనా సరే నాకు దుర్యోధనుడు అంటే చాలా ఇష్టం, ఆయన మాటకు నేను ఎదురు చెప్పలేను అన్నవాళ్ళు, జీవితం మొత్తం భ్రష్ట పట్టేసింది. పంచపాండవుల్లో ఒకటిగా ఉండి మొదటి పాండవుడై ఉండి పట్టాభిషేకానికి కూడా అర్హుడైనటువంటి కర్ణుడు దుష్ట చతుష్టయంలో చేరిపోయాడు. చరిత్ర విధించిన శిక్ష దుర్యోధనుడితోనూ దుశ్శాసనుడితోనూ శకునితోనూ కర్ణుడిని పోల్చడమా? ఏం చేస్తాము? కర్మ. వాడు చేసుకున్నదే ఎవరేం చేయలేదు దాన్ని పనికెట్టుకుని. అంచేత నిన్న చెప్పుకున్నామే దాన్ని కొనసాగించుకుందాం. గుణాభివృద్ధి వర్ధం తే గుణ దోష గుణ దోష జయప్రదాక దోషాభివృద్ధి వర్ధం తే దోష గుణ వినాశనాక. నీలో ఉన్న రెండు మూడు సద్గుణాలని నువ్వు వృద్ధి పొందింప చేసుకోదలుచుకుంటే చేసుకోవచ్చు హాయిగా, అది నీ చేతుల్లో ఉంది. ఎంత దుర్మార్గుల్లోనైనా రెండు మూడైనా సద్గుణాలు ఉండవండి, ఎంత దుర్మార్గుల్లోనైనా ఉంటాయి, దాన్ని వృద్ధి పొందింప చేసుకో, అది ఒక్కటే నీ జీవితాన్ని కాపాడేస్తుంది. మా చిన్నతనంలో మాకు 6వ తరగతిలో ఒక్క సద్గుణము అని పాఠం ఉండేది, అది మా మనస్సు మీద ఎంత ప్రభావం చూపించిందో. ఓయ్, దుర్మార్గుడు కూడా సన్మార్గుడుగా మారచ్చు అన్నమాట. ఒకవేళ మనం జీవితంలో ఏమైనా తప్పులు చేసినా కంగారు పడి ఆత్మహత్య చేసుకోక్కర్లేదు, మళ్ళీ సరిదిద్దుకోవచ్చు అన్నమాట. ఒక్క సద్గుణము ఉండేది, ఒక దొంగ ఉంటాడు, అతనికి దొంగతనమే వృత్తి, వాళ్ళ నాన్న నుంచి అదే వృత్తి, కుల వృత్తి అది. ఏదో చేసేవాడు, అదే సంపాదించుకుని తినేవాడు, ఏదో చేసేవాడు. వాడు ఏదో ఒక 4 ముఠా కూడా ఉన్నారు అనుకోకుండా వాడు ఒకరోజు ఇలాంటి ప్రవచనం చెప్తుంటే ఎవరో విన్నాడు ఒక మూల నుంచి. ఆయన గుర్తుపడితే ఎవరు రానివ్వరు, కానీ దూరం నుంచి విన్నాడు, అదేదో మనసుకు అనిపించింది. అందులో చెప్పాను మాట చెప్పాడు, ఎన్ని దుర్గుణాలు ఉన్నా పర్వాలేదు, ఒక్క సద్గుణం అలవాటు చేసుకుంటే ఆ సద్గుణమే నీ దుర్గుణాలన్నింటినీ పోగొడుతుంది, కంగారు పడక్కర్లేదు అన్నాడు. ఇది పట్టేసింది వాడికి, నన్ను దొంగనే, నాకు అన్ని దుర్గుణాలు ఎవరు, ఇంట్లో దొంగతనం చేద్దాం, అమావాస్య ఎప్పుడు వస్తుందని చూస్తాం. అమావాస్య వస్తే వాడికి పెద్ద పండగ కింద లెక్క, వాళ్ళ ఆఫీస్ వర్కింగ్ డే అంతా అమావాస్య, అందుకని చూస్తాం నేను ఎలా బాగుపడతాను, ఇది ఒక సద్గుణం అలవాటు చేసుకోమన్నాడు అని. ఆ తర్వాత ఆ గురువు గారిని కలిసి నేను ఏ సద్గుణం అలవాటు చేసుకుంటే బాగుంటుందో చెప్పండి, నా పరిస్థితి ఇది అని చెప్పేశాను. ఫోన్లే, నువ్వు దొంగతనం అయితే ఏం మానకు, మా ఆశ్రమంలోకి నాకు మిగిలినవన్నీ నీ ఇష్టం, వచ్చినా అక్కడ ఏముంటాయి గోచగుడ్లు ఉంటాయి ఇబ్బంది లేదు, అందుకని నువ్వు ఇక్కడికి రాకు, మిగిలినవి నీ ఇష్టం, కానీ ఒక్క పని చేయి, అబద్ధం ఆడకన్నాడు. దుర్గపతి ఒప్పేసుకో, ఉరిశిక్ష అయినా సిద్ధపడుకో, అబద్ధం ఆడకో అన్నాడు. సరే అని అన్నాడు వాడు. తర్వాత ఎప్పుడో 10-15 రోజులు పోయాక తన ముఠాతో సహా రాజుగారి మందిరంలో దొంగతనం చేశాడు. చాలా నేర్పున్నవాడు, శుభ్రంగా పడగదిలోకి వెళ్ళిపోయాడు, ఎక్కడ రత్నాలు మాణిక్యాలు కోశాగారం కూడా ఎక్కడుందో తెలుసు చూశాడు. ఒక పెద్ద పెట్టిలో ఉన్నాయి 5 మణులు ఉన్నాయి చూశాడు. వీళ్ళు 4 ఉన్నారు, పంచుకోవడం కష్టం, రూపాయలు అయితే పంచుకోవచ్చు, మణులు అవి పగలగొట్టి ఎలా పంచుకుంటావు, 5 మణులు ఉన్నాయి, 5 తీసుకెడితే మేము 4 కదా, 4 తీసుకుంటాం, 5 ఏం చేస్తాం, దెబ్బలాటవుతాం, 5 దూరేశాడు, 4 పెట్టుకెళ్ళి. తర్వాత పొద్దున్నే మంత్రి గారు వచ్చాడు, అవన్నీ చూసుకుంటూ ఉంటే దొంగతనం జరిగిందని చెప్పారు. మంత్రి గారు ముందే చూశాడు అక్కడ కోశాగారంలో 5 మణులు ఉండాలి, ఒకటే ఉంది, 4 ఒకటి ఏం జేబులో వేశాడు, మరి మంత్రి కదా జేబులో వేశాడు. వేసిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళి 5 మణులు పోయాయన్న, మొత్తం మీద వాడి మీద పోతుంది కదా, మనకెందుకు మళ్ళీ నువ్వు. తర్వాత రాజుగారు మొత్తం వాడిని పిలిపించి విచారణ చేస్తే నేను 4 తీసుకున్నాను, మీరు ఉరిశిక్ష చేసినా మంచిది, 5 నేను తీయలేదు నాకు తెలియదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, 5 అబద్ధం ఆడేవాడిని కదా అని అడతాం. అబద్ధం ఆడితే 5 అనేవాడిని కదా, నేను చెబుతున్నాను కదా 4 తీసుకున్నాం, ఎందుకంటే మేము 4 ఉన్నాం ఇక్కడ, కొత్తవాడు చేరతానని ఇంకా చేరలేదు, అమావాస్య కదా, మొహన్ ముహూర్తం చూసుకుని చేరతాడు, చేరితే 5 మా పద్ధతి మేము చెబుతున్నాం, నేను అబద్ధం ఆడినాం, దొంగతనం చేస్తే చేయొచ్చు కాక, నేను 4 తీసాం, 5 ఎవరు తీశారో మీరు చూసుకోండి. వెంటనే రాజుగారు మంత్రిని పిలిపించి ఎంక్వైరీ చేయించి ఇంకోటి చేత విచారణ చేయించి ఈ మంత్రిని తప్పించి వాడినే మంత్రిని చేశాడు. నువ్వే ఉండరా అబ్బాయి సుఖరంగా, నీకు ఆర్థిక శాఖ అప్పగిస్తున్నాను, మొత్తం దొంగలు పట్టుకోవాలి, దొంగ మంత్రి అయ్యాడు. మంత్రి దొంగ అవడం కంటే దొంగ మంత్రి అవడం మంచిదే కదా, అది ఒక సద్గుణం ఉంటే మనకు కలిసి వచ్చేది, అది యోగ వాసిష్టం ప్రత్యేకంగా చెబుతోంది ఆ విషయం. ఏదో జీవితంలో కొన్ని అన్యాయాలు నువ్వు చేయొచ్చు, నీకు జరగచ్చు, ఇక వాటినే బీరకాయ పీచేసుకుని పీకేసుకుని లాగేసుకుని రోజు తలుచుకుని ఎందుకు ఆ కుళ్ళిపోవడం, బాగుపడే అవకాశం ప్రతివాడికి ఉంది, ప్రతి క్షణము ఉంది, 100 జీవితం ఉంది, 25 అప్పుడు ఏదో తప్పు చేసాం పొరపాటు, అదే తప్పు అలాగే కొనసాగించాలా,
ఒకసారి మునిగినా ఒకటి, నాలుగు సార్లు మునిగినా ఒకటి తప్పండి. ఒకసారి మునిగితే రోమ పట్టదు, నాలుగు సార్లు మునిగితే పడుతుంది, తేడా ఉంది ఖచ్చితంగా. ఒకసారి తప్పు చేసామంటే ఎంత తప్పు అయినా పెద్దలు క్షమిస్తారు, 10 సార్లు చేసామంటే ఎవరూ క్షమించరండి. చాలా తేడా ఉంది. శిశుపాలుడు 99వ తిట్టు దగ్గర ఆగినా కూడా శ్రీకృష్ణుడు వాడిని చంపేవాడు కాదు, 100 తిట్లు అని చెప్పాడు ఆయన. వీడేం చేశాడు, ఓవర్ యాక్షన్ చేసి ఒకవేళ కొన్ని తిట్లు కింద లెక్క పెట్టకుండా మామూలుగా మందలించడం అంటారేమో, 108 తిట్టాడు, ఎందుకైనా మంచిదే, ఓ 8 ఎక్కువ తిట్టాడు, అష్టోత్తర శతం అప్పటి నుంచే వచ్చి ఉంటుంది బహుశా. ఇంకా ఎక్కువ తిట్టాడు. ఒకవేళ ఏమైనా 7-8 తప్పులు తక్కువ ఉంటే అది ఇందులో చేర్చుకోండి. మొత్తం మీద నేను శ్రీకృష్ణుడు తిట్టక మాన, ఎందుకంటే వాడి జీవశక్తి, వాడు లోపల జయ విజయుల్లో ఒకడు, పూర్వం రావణాసురుడు వాడే, అంతకుముందు హిరణ్యకశ్యపుడు వాడే, వాడు వైకుంఠానికి పోవాలని వాడు తాపత్రయపడుతుంటే ఈ గొడవలన్నీ వాడికి ఎందుకు గోల? ఎంత తిడితే అంత తొందరగా ఆయన చంపుతాడు, తొందరగా పైకి వెళ్ళిపోవచ్చు. శిశుపాలుడు హృదయం ఎవడికి అర్థమవుతుంది? వాడు అమ్మకే అర్థం కాలేదు. వాడు హృదయం లోపల ఏం చేస్తుందంటే, తిట్టో తిట్టో తిట్టో, నువ్వు కోరేవు వరం స్వామివారు ఇచ్చాడు 3 జన్మల్లో, నాతో శత్రుత్వంతో వస్తావు, 2 జన్మలు అయిపోయింది, ఇంకొక జన్మ వేసేయి, ఓ దెబ్బ వాడు నేను వేసేస్తాడు, పైకి వచ్చేయి, గొడవలేదు. అలా ఒక్కొక్క జీవుడు వేదన ఉంటుంది లోపల. వాడిని దుర్మార్గుడు అంటే ఎలాగా, పైకి చరిత్రలో దుర్మార్గుడు కిందే కనపడతాడు, లోపల వేదన వేరు. హిరణ్యకశ్యపుడు అంతే, రావణాసురుడు అంతే, ఎంతమంది చెప్పినా వాళ్ళు వినలేదు. భార్య చెప్పినా, పిల్లలు చెప్పినా, ఎవరు చెప్పినా వినలేదు. కారణం, లోపల జీవుని వేదన. వినకో వినకో, ఇప్పటికే కిందకి దిగొచ్చో, మళ్ళీ కింద లోకంలో ఉంటావు పని లేక, పైకి వెళ్ళిపోవాలి. మన వైకుంఠంలో ఉండేవాళ్ళం, విజయవాడ బస్ స్టాండ్లో ఉండడం మనకేం పని, అధవసంత వెంటనే వెళ్ళిపోవాలి అంటే నువ్వు ఈ పని చేయాలి తప్పదు అని లోపల ఈ ఆవేదన ఉంటుంది. అది మనిషి చేత పని చేయిస్తుంది, మనకి తెలియదు. అంత మాత్రం చేత వాళ్ళందరినీ మంచివాళ్ళు అనమని అర్థం కాదు, కానీ అర్థం చేసుకుంటే మనలో ఉండే దోషాలు మనం పోగొట్టుకోవచ్చు. శిశుపాలుల్లో 100 తిట్లు తిట్టడం మనకేం పని, ఎక్కడో ఒక చోట తెలుసుకోవాలి కదా. అది చెబుతున్నాడు ఇక్కడ, నువ్వు గుణాలైనా వృద్ధి చేసుకోవచ్చు, అలాగే దోషాలు ఉన్నాయి. ఒక్కో మనిషి ఉంటాడు, వాళ్ళు 100 గుణాలు ఉంటాయి, 2, 3 దోషాలు ఉంటాయి. పనిగట్టుకుని గుణాలను పక్కనట్టు దోషాలను వృద్ధి చేసుకుంటే 100 గుణాలు పోతాయి. ఏం చేసుకుంటావో నీ చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోతున్నామండి? ఇప్పుడు చెబుతున్నాడు యోగ వాసిష్ఠ కవి, మనుషులందరికీ ప్రధాన శత్రువు ఏది అంటే బీపీ కాదు, షుగర్ కాదు, క్యాన్సర్ కాదు, ఏదీ కాదండి. ఆలస్యం యది నభవేత్, ఆలస్యం యది నభవేత్, జగత్యనర్థక కోనశ్యాద్ బహుధనికో బహుశ్రుతోవా. ఆలస్యం ఆలస్యాదియమవనీ ససాగరాంత సంపూర్ణ నరపశుభిశ్చ నిర్ధనైశ్చ. ఆలస్యాదియమవనీ ససాగరాంత నరప సంపూర్ణ నరపశుభిశ్చ నిర్ధనైశ్చ. మనుషుల్లో ఉండే పెద్ద శత్రువు ఏమిటంటే మనందరం పరిహరించుకోవలసింది ఆలస్యం. ఆలస్యం అంటే లేటు అనే అర్థంలో వాడుతున్నాం మనం. సంస్కృత భాషలో ఆలస్యం అంటే బద్ధకం. బద్ధకం వల్లనే లేట్ అవుతుంది, అది వేరే విషయం. బద్ధకం లేకపోతే ఎందుకు రోం? 3 రోజులుగా మీరు చూస్తున్నారు, 6 గంటల కంటే 6 గంటల ఖచ్చితంగా ప్రవచనం మొదలైందా లేదా? ఏర్పేడు వ్యాసాశ్రమం అంటే అది. ఏర్పేడు వ్యాసాశ్రమం అంటే అది ఖచ్చితంగా 6 అంటే 6. 2 నిమిషాలు ముందే ఇక్కడికి పిలిచారు, కానీ ఆలస్యం లేదు. ఎక్కడ నేను ముగించడంలో ఆలస్యం ఉందేమో, కానీ వారు ప్రారంభించడంలో ఆలస్యం. నేను ముగించడంలో కూడా ఆలస్యం, ఎందుకంటే చెప్పేస్తాను, లేకపోతే నేనేదో సాగదీశా అనుకుంటారు. స్వామివారు నన్ను ఏం కోరారు అంటే, ఓ 1/2 గంట పెంచినా పర్వాలేదు, మేము ఏ తర్వాత కార్యక్రమాలు ఏం లేవన్నారు. ఆయన ఆజ్ఞగా భావించి నేను అనుకున్న ప్రణాళిక పూర్తయ్యే వరకు చెబుతున్నాను, లేకపోతే భారం అయిపోతుంది కదా విషయం మళ్ళీ మర్నాటికి. అందుకని లేకపోతే ఎక్కడొక్కడ ఆపేస్తాం, పెద్ద విషయం కాదు. ఎందుకంటే లోకంలో 3 విద్యలు ఉంటాయి, మా గురువు గారు చెప్పేవారు, వ్యాకరణం ఒకటి, తర్కం ఒకటి, వ్యాకరణం ఒకటి, వేదాంతం ఒకటి, కవిత్వం ఒకటి. వ్యాకరణం, కవిత్వం, వేదాంతం 3 ఉంటాయి. 3 ప్రత్యేకత ఏమిటి? వ్యాకరణం చెప్పేవాడికి కష్టం, వినేవాడికి కష్టం. వినేవాడికి విసుగే, చాలా కష్టంగా, చెప్పేవాడికి కూడా కష్టమే, ఇద్దరికీ కష్టం. కవిత్వం ఉందే, చెప్పేవాడికి కష్టం, వినేవాడు సొమ్మేం పోయింది, కొడితే చప్పట్లు కొడతాడు లేదా పోతాడు. వేదాంతం ఉందే, చెప్పేవాడికి సుఖం, వినేవాడికి సుఖం. ఎంతసేపు అయినా చెప్పచ్చు, ఎవరూ ఏమీ చెయ్యక్కర్లేదు హాయిగా. ఒక్క విషయం ఆచరించాల్సిన పని లేదు, హాయిగా వినేసి వెళ్ళిపోవచ్చు. ఎంత బాగా చెప్పారో మళ్ళీ ఎప్పుడు గొడవలు వస్తారు అంతే, ఏమీ చేయక్కల ఇందులో, చేసినపోతే అడిగేవాడు. అందుకే వేదాంతం చెప్పేవాడు కూడా సుఖం, ఎంతసేపు అయినా చెప్పచ్చు. ఎంతసేపు ఎందుకు చెప్పారని, మరి దాంట్లో ఉన్న సత్తా అది అనొచ్చు. ఒకడు సూక్ష్మంలో ముగించాడు చాలు, సూక్ష్మంలో మోక్షం అనొచ్చు, అంతా మనకు అనుకూలంగా సర్దేసుకోవచ్చు.
మాస్టర్ పాఠం అలా చెప్తే ఊరుకుంటారా? పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలండి, సిలబస్ అవ్వాలండి, అన్నీ ఉంటాయి అక్కడ నిబంధనలు, ఏముండవు ప్రవచనానికి. అంచేది మా గురువుగారు చెప్పేవారు, అబ్బాయి వ్యాకరణం చెప్పడం ఇద్దరికీ కష్టం రా, కవిత్వం చెప్పడం ఒకరికే కష్టం, వేదాంతం ఇద్దరికీ తేలిక, అందుకని వేదాంతం చెప్పుకో అన్నారు. అందుకే మొదలెట్టాను నేను గొడవ లేకుండా. ఎంతసేపు చెప్పినా పర్వాలేదు, ఎక్కడ ఆపేసినా పర్వాలేదు, కానీ దాన్ని గంభీరంగా మనం ఎందుకు తీసుకోలేకపోతున్నామో ఇక్కడ చెబుతున్నాడు. ఆలస్యం యది న భవేత్ జగత్యనర్థక. బద్ధకం అనేది ఒకటి, అనర్థదాయకమైన బద్ధకం అనేది ఒకటి ఈ జగత్తులో లేకపోతే కో నశ్యాత్ బహుధనికో, లోకంలో ధనవంతుడు కాని వాడు ఉండడండి. బద్ధకం వల్లే చాలామంది సంపాదించలేకపోతున్నారు. పేదరికం వల్ల ఏదో పూర్వం నుంచి వచ్చేసింది మేము సంపాదించిన అనద్దండి. ఇవాళ కూర్చోబెట్టి ఉచిత పథకాల ద్వారా డబ్బులు ఇస్తుంటే మరింత బద్ధకస్తులు తయారవుతున్నారా లేదా? ఇక్కడ ఈ మాట ఉద్యోగం చేస్తారా? అదే రెండు రాష్ట్రాల్లో కూడా నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉచిత పథకాలు మొత్తం రద్దు చేసి ఉపాధి కల్పన చేసినప్పుడే బాగుంటుంది దేశం ఎప్పుడైనా. ఆ ఇచ్చే 10,000 జీతం కింద ఇమ్మనండి, పని చేయించమనండి కూర్చోబెట్టి ఇక్కడ. పైగా కలియుగంలో ఎప్పుడు ఏది ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదు, ధర్మశాస్త్రం చెప్పిన మాట. అభిగమ్య కృతే దానం తేతా స్వాహూయదీయతే ద్వాపరే యాచమానాయ కలౌ సేవయా దీయతే కలౌ. ఏ లోకంలో ఏ గుణం ఏ సమయంలో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఎప్పుడు ఒకటే ధర్మం ఉండదు, పరిస్థితులను బట్టి ధర్మం మారుతుంది. ఎప్పటికీ మారినది సత్యం, ఎప్పటికప్పుడు మారిపోయేది ధర్మం. ఏది ధర్మమో మనం గ్రహించుకోవాలి. పరిస్థితులను బట్టి ఉంటుంది ధర్మం అనేది. సత్యం అలా ఉండదు, సత్యం ఎప్పుడూ ఒకటే. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడనేది సత్యం. ఇవాళ ఎండ కాస్తుందా వాన కురుస్తుందా అనేది ధర్మం చెప్పలేం మనం. ఎండ కాస్తే గొడుగేసుకో, వాన కాస్త కురిసినా గొడుగేసుకో, నీకు పని ఉంటే బయటికి వెళ్ళి తప్పనిసరి అయితే లేదా లోపల కూర్చో, కానీ సూర్యుడు ఉదయించడం మాత్రం తప్పదు, నీకు కనపడినా కనపడకపోయినా అది సత్యం. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, జగత్తు మిథ్య అంటే లేదని కాదు శంకరాచార్య ఉద్దేశం, లేకపోవడం ఇక్కడ కనపడుతుంటే అంత అమాయకుడు కాదు. నిరంతరం మార్పు చెందుతుంది, ఆల్వేస్ ఇప్పుడు చేంజింగ్, ఎప్పుడు మారిపోతుంటే ఉందనే ఏది ఉంది అంటావు నువ్వు ఇక్కడ? ఏది ఉంది? 5 నిమిషాలు 10 బాగుంట అయింది మనం మొదలుపెట్టి, అంతకుముందు పరిస్థితి ఇప్పుడు లేదండి. ఇందాక మనం చెప్పుకున్న పద్యం అర్థం ఇప్పుడున్నా అయిపోయినాయి, ఇప్పుడు ఇంకోటి వచ్చింది, ఇప్పుడు ఇంక తర్వాత ఇంకోటి వస్తుంది. ఓ మాట్లాడుతుంటే చెమట పట్టదు, ఓ బావుగట్ట మాట్లాడాక చెమట పడుతుంది. పరిస్థితి మారింది, ఎప్పుడూ పరిస్థితులు మారుతాయి. ఈ మారుతున్న ప్రపంచం కాబట్టి దీన్ని మిథ్య అన్నారు. నిరంతరం మారిపోతుంది, ఎక్కడ ఉందని చెబుతావు దీన్ని? మారింది ఎవరంటే మనం ఒక్కళ్ళమే, జిడ్డు ఆలోచనలు పెట్టుకుని ఎడుతున్నాయట. పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి. అందుకని ఆ మారడానికి మనకు అడ్డం వచ్చేది ఏమిటంటే ఈ బద్ధకమే. ఓ ప్రణాళిక వేసుకుంటే అందరూ మారుతారు ఖచ్చితంగా. అటువంటిది వేసుకోకుండా మనం ఎప్పుడూ ఒకటే పద్ధతిలో కొనసాగుతూ ఉంటాం. కో నశ్యాత్ బహుధనిక, ఉపాధి కల్పన చేస్తే ఖచ్చితంగా ధనవంతుడు కానివాడు ఉంటాడా? అదే కష్టపడి సంపాదించుకుంటాడే, ఆ డబ్బు అలా ఇవ్వచ్చు కదా, ఇలా ఎందుకు ఇవ్వాలి? ఒకరు చేశారు, ఇంకొకరు మొదలుపెట్టారు, అన్ని పార్టీలు మొదలుపెట్టారు, రాష్ట్రాలు ఏమవుతున్నాయో అందరికీ తెలుసు. ఇన్ని పథకాలు పెట్టే బదులు మొత్తం రద్దు చేస్తాం, ఇంటికొక్క ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా ఇస్తామని చెప్పను, చాలు ఇంకేం ఒక్కర్లేదు, మన బతుకులు మనం బతుకుతాం ఏదో రకంగా. ఆడ మగ ఇవాళ అందరూ ఉద్యోగాలకు సిద్ధంగానే ఉన్నారు. బలహీన వర్గాల్లో కూడా అందరూ సొంతంగా సంపాదించుకుని బతకాలని అనుకుంటున్నారు. ఇలా చేయి చేపాలని వాళ్ళు ఏం అనుకోవట్లేదు, అంత ఆత్మాభిమానం లేని వాళ్ళు ఏం కాదు. గత్యంతరం లేని పరిస్థితులు ఏం చేస్తారు? ఇంటికొచ్చి పట్టుకొచ్చి చూస్తుంటే వద్దంటారా? ఆ పరిస్థితిని తప్పించాలి ఖచ్చితంగా. ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి, మనకి ఉండాలి. అక్కలేదండి మాకు ఉచిత పథకం ఉద్యోగం చూపించండి అని అడగాలి ఖచ్చితంగా, ఇంటికొచ్చి ఇచ్చిన వాడిని. అప్పుడు వాళ్ళకే మారుతుంది కదా, ప్రజలు ఈ మధ్య పుచ్చుకోవట్లేదండి బాబు, మనల్నే తిడుతున్నారు, ఉద్యోగాలు కావాలంటే మరి కావాలి, ఉద్యోగమే కావాలి. బద్ధకం అనేది అలవాటైతే ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాం మనం. కోనశ్యాత్ బహుధనిక, లోకంలో ధనవంతుడు కానివాడు ఉండడు బద్ధకం లేకపోతే. కష్టపడి పనిచేస్తే ఎందుకు రాదండి? అందుకే మనకి కరాగ్రే వసతే లక్ష్మీ, కలియుగంలో ఎలా ఉండాలో చెప్పారు కదా. కృతయుగంలో ఇంటికి వెళ్ళి దానం చేయమన్నారు, అభిగమ్య కృతయ దానం. త్రేతా స్వాహూయదయతే, త్రేతాయుగంలో ఇంటికి వెళ్ళి ఇవ్వద్దు, పిలిచి ఇమ్మన్నారు, ఇంటికి పిలిచి ఇమ్మన్నారు. ద్వాపరయుగంలో ఏం చెప్పారో తెలుసా? ఇంటికి పిలిచి ఇవ్వద్దు, నీ ఇంటికి వచ్చి అడిగితే ఇమ్మన్నారు. కలియుగంలో ఏం చెప్పారో తెలుసా? మనలాంటి మహానుభావులు అందరూ పుడతామని ఇంటికి వచ్చి అడిగినా ఇవ్వద్దు, లోపలికి వచ్చి 4 బకెట్లు నీళ్లు తోడమని చెప్పి అప్పుడు డబ్బులు ఇవ్వాలి. ఊరికే ఇస్తే వాడు రోజు వస్తాడు. ఇంకా కలియుగంలో మనుషులు బుద్ధులేవి అంతే. ఇంకేది లోపలికి పిలిచి ఏమిటో, ఇవాళ కరెంటు పోయిందా, ఆ మోటార్ పనిచేయట్లేదు, నూతిలో నీళ్ళు అలాగే ఉండిపోయినాయి, ఏమనుకోక వచ్చేవి కదా సమయానికి వచ్చి బలివాడివే, గోలెం తోడై అని చెప్పి గోలెనిండా నీళ్లు తోడించి వాడు 50 అడిగితే 100 ఇచ్చేయి, ఏం పర్వాలా, 100 ఎందుకు ఇచ్చామంటే కష్టపడినందుకు. వాడు కూడా ఒక ఆత్మవిశ్వాసం, కష్టపడ్డాను తెచ్చుకున్నా, అడుక్కోలేదు కదా.
ఇది కలియుగ మానవుల స్వభావం. ఎందుకంటే కష్టపడడం ఇష్టం ఉండదు, ఇష్టపడేలా చెయ్యాలి, అప్పుడు ధనవంతులు అవుతాడు ఖచ్చితంగా. కో నశ్యాత్ బహుధనికో బహుశ్రుతోవా. ఈ శృతి అంటే విద్య. పూర్వం ఎప్పుడు ఈ రాసే చదువు ఉండేది కాదు. తాటాకులు వచ్చే వరకు అసలు రాతనే పద్ధతే లేదు, అంత కంఠస్థం చేయడం. వాల్మీకి రామాయణం మొత్తం లవకుశులకి గేయం రూపంలో కంఠస్థం చేయించాడు. అదే భారతం వచ్చేసరికి వినాయకుడిని కూర్చోబెట్టి రాయించాడు. అంటే భారత కాలానికి లేఖన విధానం వచ్చింది, రామాయణ కాలానికి లేదు సమస్య. ఇది తాటాకుల మీద రాయడం కూడా భారత కాలంలోనే వచ్చింది 5000 ఏళ్ల క్రితం. ఆ లేఖన సాధనాలు లేనప్పుడు మనుషులు ఎలా ఉండేవారు? తీవ్రమైన ధారణాశక్తితో ఉండేవారు. ఏ సాధనము లేదు కాబట్టి చచ్చినట్టు గుర్తుపెట్టుకునేవారు, చచ్చినట్టు గుర్తుపెట్టుకునేవారు, తిరుగులేదు ఇంకా. ఏం చేస్తాడు గుర్తుపెట్టుకోక? అందుకే రామాయణం లాంటి కావ్యాలని 10-12 ఏళ్ల వయస్సు కూడా లేని లవకుశులు కంఠస్థం చేశారు. 24,000 శ్లోకాలు ఇవాళ, 24 పద్యాలు, 24 మాటలు, కేశవనామాలు 24 చెప్పంటే కష్టంగా ఉంది. పౌరోహిత్యం 10 రోజులు మానేశామంటే అది కష్టమే. 10 రోజులు వరుసగా ఖాతాలు లేవంటే మళ్ళీ తర్వాత కేశవే నారాయణ తర్వాత ఏంటంటే అడిగి అలవాటు తప్పింది. 24 నామాలు గుర్తుంటలేదు, 24,000 శ్లోకాలు గుర్తున్నాయి వాళ్ళు. దీనికి కారణం కష్టపడడం. బహుశ్రుతోవా విద్య బాగా రావాలన్నా కష్టపడాలి. బద్ధకం అనేది ఉండడానికి వీల్లేదు. విద్యార్థులకు ముఖ్యంగా ప్రణాళిక ఉండాలి. ఏ సమయంలో చదవాలి కాదు, ఏ సమయంలో ఏం చదవాలి. ఒక సబ్జెక్టు 10th-10వ తరగతి చదువుతున్నామంటే ఇంగ్లీషు, తెలుగు, హిందీ, సైన్సు, సోషల్ లెక్కలు ఉంటాయి. ఏదో ఇంజనీరింగ్ చదువుతున్నామంటే సబ్జెక్టులు ఉంటాయి. MBBS చదువుతున్నామంటే సబ్జెక్టులు ఉంటాయి. పార్ట్లు వేరుగా ఉంటాయి. విభాగం చేసుకుని మనకి ఏది ఇష్టం ఉండదో అది పొద్దున చదవాలి. అదో లెక్క. మనకి బాగా ఇష్టమైంది నీరసంగా ఉన్నప్పుడు చదవాలి. ఇష్టం కాబట్టి ఎలాగైనా వస్తుంది. పొద్దున లేవగానే స్నానం చేసేసి కాస్త కాఫీ టీ తాగేసి టిఫిన్ కూడా తినేసి కాస్త మనకి ఇష్టం లేని సబ్జెక్ట్ తీసుకుంటే కొంచెం శ్రమ పడితే వస్తుంది. ఇంకొన్ని నీరసంగా ఉంది, ఇంకా పడుకుందాం అన్నప్పుడు మనకి శుభ్రంగా ఉండే పద్యాలు పాటలు తేలిగ్గా ఉండేది అది చదవాలి. అప్పుడు అది ఎక్కుతుంది, ఎందుకంటే నీకు ఇష్టం కాబట్టి. అంతా ఇష్టాయిష్టాల మీద ఆధారపడుతుంది. కానీ చదవాలి, మరి తప్పదు కదా. నిన్ను బట్టి పేపర్లు మార్చరు కదా. అంటే విద్య రావాలన్నా డబ్బు రావాలన్నా కష్టపడడం ఒకటే మార్గం. బహుధనికో బహుశ్రుతోవా. ఆ బద్ధకం అనేది ఒకటి లేకపోతే లోకమంతా ఎంత బాగుండేది. ఆలస్యమవని ససాగరాంత. సాగర పర్యంతమై వనాలు అరణ్యాలతో ఉన్నటువంటి ఈ భూమండలం అంతా ఆలస్యం, బద్ధకం అనే ఒక్క జబ్బు కారణంగా ఎలా అయిపోయింది అంటే సంపూర్ణ నిండిపోయింది. ఎవరి చేత? నిర్ధనైశ్చ సంపూర్ణ నరపశుభిశ్చ నిర్ధనైశ్చ. మానవుల ఆకారంలో కనపడతారు కానీ దున్నపోతు కంటే బద్ధకం వెళ్ళి. దున్నపోతు సాధారణంగా పనిచేయదు, శుభ్రంగా పెడితే తిండు. కానీ పనిలోకి దింపి 4 దెబ్బలు అంటిస్తే గట్టిగా పనిచేస్తుంది. గేది పనిచేయలేదు, ఎద్దు పనిచేయలేదు. అలాగే పైగా మెట్టచేలు దున్నడానికి దున్నపోతుని పెడతారు. మెట్టచేలు అంటే గట్టిగా ఉంటాయి, నీరు వాన కూడా కురవదు అక్కడ. అటువంటి దున్నాలను దున్నపోతుని పెడతారు, బండగా లాగుతుంది. అక్కడ ఎద్దు పనిచేయలేదు, ఆవు అసలు పనిచేయలేదు. మామూలు తరిచేలు ఉంటాయి, తడిచిన చేలు దున్నాలంటే ఎద్దులు సరిపోతాయి. మెట్ట చేలు దున్నాలంటే దున్నపోతుని పెడతారు ప్రత్యేకంగా. కానీ దానికి పెట్టే తిండి దానికి పెట్టాలి, దాన్ని చూసే విధంగా దాన్ని చూడ, దాని మెళ్ళ దండేసి పనిచేయమంటే పనిచేయలేదు. దున్నపోత పూజాం ఏహే అంటే కుదరదు అక్కడ. దున్నపోతను చూసే విధంగానే చూడాలి దాన్ని. పంచి దానికి తిండి పెట్టు, దాన్ని గౌరవించడం ఎందుకు లేనిపోకూడదు. తిండి పెట్టు, దాన్ని పక్కన పెట్టి చేస్తూ శుభ్రంగానేది. అంచేత మనుషులు దున్నపోతుల్లా నర పశు బిహి అని వాడాడు యోగ వాసిష్ఠ కవి స్పష్టంగా. దున్నపోతుల్లా తయారవుతున్నారు భూమండలం మీద. అంతేకాదు నిర్ధనైశ్చ దరిద్రులు కూడా అయిపోతున్నారు. సంపన్నమైన కుటుంబాలు కూడా చాలా భాగం ఈవేళ ఆస్తులు అయిపోయి పేదవాళ్ళు అయ్యారమ్మా. నేను పేర్లు చెబితే బాగుండదు, మీకే తెలుసును. చాలా బతికి చెడ్డవాళ్ళు అంటారు వీళ్ళని. మాకు 1800 ఎకరాలు భూమి ఉండేదండి అంటాడు. ఇప్పుడు 18 కూడా లేదు. ఇప్పుడు ఏమైపోయింది? ఒకటి దుబారా ఖర్చులు. పిల్ల పుట్టినరోజు అన్నాం, 10 లక్షలు ఖర్చు పెట్టడం ఇప్పటికీ ఉంది. కొందరికి జబ్బు, పిల్ల పుట్టి 7 ఏళ్ళు అవ్వలేదా, దానికి నువ్వు 10 లక్షలు ఖర్చు పెడతావా? ముక్కు ఎలా చీదుకోవాలో తెలియక అదే ఏడుస్తుందా? దాన్ని ఉయ్యాల్లో బట్టి ఈవిడో పట్టు చీర కట్టి ఆయన పట్టు పంచి కట్టి ఊడిపోతుంటే జాగ్రత్తగా ఇలా చూసుకుంటూ పెద్దగా తిరిగేసి ఎవడొచ్చాడు ఎవడొచ్చాడు ఎందుకమ్మా వీళ్ళందరూ రావడం? దానికి తెలుసా పుట్టినరోజో పెళ్లిరోజో? ఉయ్యాల్లో పిల్లని ఆనందింపజేయాలని తల్లి ఒళ్ళో పెట్టుకుని పాలు ఇవ్వాలి, పాట పాడాలి. ఈ పండగలు ఏంటి ఇక్కడ? మన గొప్ప కోసం, మన గొప్ప కోసం. అది రేపు పొద్దున ఎప్పుడో 16 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చాక జంపు జలాని నమశివాయ అయితే అంత బాగా పెంచామమ్మా, దీని మొదటి పుట్టినరోజుకి 10 లక్షలు ఖర్చు, అందువల్ల ఇలా చేసింది.
అందువల్ల ఇలా చేసింది ఈ గారాబం వల్లే. మా అమ్మ నాన్న నా కోసం అంత ఖర్చు పెట్టారు, నేను ఏం చేసినా భరిస్తారు, అలా నోరు మూసుకుని ఎవడి కోసం అంత ఖర్చు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. అసలు ఇదంతా మన గొప్ప కోసం పెట్టాం, మన కులం వాళ్ళ మధ్యలో, మన బంధువుల మధ్యలో మనం గొప్ప చెప్పుకోవాలి కదా, మేము ఇంత ఖర్చు పెట్టామని. అయితే పుట్టినరోజుకి అవసరం పెళ్లికి ఖర్చు పెట్టిన పోనీ అర్థం ఉంది. పుట్టినరోజు ఖర్చు ఏమిటండి? దేవుడి దగ్గర దీపాలు పెడతారు, పిల్లని అక్కడ కూర్చోబెడతారు, హారతి ఇస్తారు, అయిపోయింది, పాలిస్తే అయిపోయాయి. దగ్గర బంధువులు ఎవరైనా మేనమామనో మేనత్తనో పిలవచ్చు, అయిపోయాయి. ఊళ్ళో వాళ్ళందరూ దేనికి? మొత్తం అందరినీ పిలవడం, ప్రతిదానికి పార్టీ చేయడం, ఫంక్షన్ హాల్స్ బుక్ చేయడం, లక్షలు కాదమ్మో కోట్లు ఖర్చు పెట్టడం ఒక దుర్వ్యసనం అయిపోయింది. పైగా మా తోడేళ్ళు ఖర్చు పెట్టాడు, నేను ఖర్చు పెట్టకపోతే ఎలాగా? సంక్రాంతి పండుగకి ఇద్దరం కలుస్తాం కదా, కొంపలు అంటుకున్నాం. ఇప్పుడు ఈ ఖర్చు చెప్పుకునేది ఇక్కడ దెబ్బతిన పిల్లలిద్దరు క్యారెక్టర్ దెబ్బతింటే, దుబారా ఖర్చులకు అలవాటు పడితే, ఆ పిల్లో పిల్లాడో ఎదుగుతూ ఉంటే 10 ఏళ్ళు వచ్చేసరికి కనపడతారు, ఇంత ఖర్చు పెట్టారు, ఇంత ఖర్చు పెట్టారు. వాళ్ళకి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు రాగానే ఇంకా ఎక్కువ ఖర్చు పెడతారు. మొత్తం ఖర్చులు ప్రపంచం అయితే మరి దరిద్రం రాకేమవుతుందండి? అందుకని బాగా ధనవంతులైన వాళ్ళు కూడా దరిద్రులు కావడానికి, నిర్ధనులు కావడానికి బద్ధకం కారణం ఆస్తులు ఉన్నాయి కదా అని తింటూ కూర్చోకూడదండి. ఆస్తులు మనకు 25 ఎకరాల పొలం ఉందనుకోండి, 25 ఎకరాల పొలంలో ఎకరం రోజుకు 1 ఎకరం చొప్పున వెళ్ళాలని నిర్ణయించుకుంటే నేలంతా తిరగడమే ఉంటుందండి, ఖాళీగా ఎక్కడ ఉంటారు? 10 ఎకరాలు బిట్టు ఒకటే ఉందనుకోండి, ఓసారి పెడతాడు, మొత్తం ప్రదక్షిణం చేసి వస్తాడు, నష్టమా? అబ్బాయి ఏం లేదండి, మేము చేపల చెరువులకు ఇచ్చామండి, ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయి. వస్తాయి, చాలా వస్తాయి. ఇంట్లో కూర్చుంటే శనిదేవత కూడా వస్తుంది. ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయి కదా అని పొలం వదిలేస్తావా? ఎవరికి ఇచ్చినా సరే మనం కనీసం నెలకైనా ఓసారి వెళ్ళి ఇది నా పొలం అని చూసుకోవాలా వద్దా? ఇంట్లో కూర్చున్న ఖాళీగా ఎందుకుంటాడు? తీ క్యాసినో బెట్టింగ్ మొదలెట్టాడు, ఇక్కడ డబ్బులు బాగా ఎక్కువయ్యి. పందాలు ఎక్కడో తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఇక్కడ పందాలు గెస్తారు. నమస్శివాయ. మన వాళ్ళు ఇంకా మా పశ్చిమ గోదావరి జిల్లా చెప్పాలి, మిమ్మల్ని ఎందుకనాలి? అది పందాలు గోదావరి జిల్లా. తెలంగాణలో ఎన్నిక, ఇక్కడ పందాలు గెస్తారు భీమవరంలో. అవి మా వాళ్ళు గొప్పవాళ్ళు చాలా. వీరికి ఎందుకు ఈ దొరద? అదో సరదా అంతే. డబ్బులు ఎక్కువ అందుకే అవుతున్నారండి. ఈ బద్ధకం కారణంగా, ఇంట్లో కూర్చోవడం కారణంగా మనుషులు చెడిపోతున్నారు. ప్రణాళికాబద్ధ జీవనం ఉంటే అలా ఎవడూ చెడిపోడు. ఎంత కష్టపడైనా జీవితంలో పరిస్థితులకు తట్టుకోవచ్చు. నిన్నటి పత్రికల్లో మీరు చూసుంటారు, జలేబీ అని ఒక కొత్త చేపను పరిచయం చేశాడు. జలేబీ, జలేబీ కాదు, జలేబీ గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుంటుంది, జలేబీ. అది జలంలో ఉండే చేప, దాన్ని తెలుగులో పేదవాడి చేప అంటారు. ఎందుకంటే దాని ఖరీదు చౌకట, దానిలో ప్రోటీన్లు కూడా ఉంటాడు. మీకు ఈ వివరాలన్నీ ఎలా తెలుసు అనకండి, పేపర్లో చూశాను. కవికి తెలియని విషయం ఉండదు, అన్నీ తెలుసుకోవాలి. మనకి ఈ జన్మకు తినే అదృష్టం లేదు, వచ్చే జన్మకు యోగం ఉంటే చూద్దాం, కానీ విషయం తెలిసింది. దాని పేరు జలేబీ. నేను చూసి అదంతా ఈనాడు పత్రికలో చదివి ఆశ్చర్యపోయి, ఇన్ని రకాల జీవులు ఉన్నాయా భగవంతుడు, ఒక్కొక్క జీవిని ఒక్కొక్క ఏర్పాటు ఎలా చేశాడు రా. అది మంచి నీళ్ళలో మాత్రమే పెరుగుతుంది, ఉప్పు నీళ్ళలో పెరగదు. మంచి చెరువులు కుంటలు అక్కడే పెరుగుతుంది. కానీ ఈ మధ్య వాటిని పట్టుకుని బాగా పెంచడం కోసం సముద్రంలో పారేస్తున్నారు, మరింత లావుగా పెంచడం కోసం, కండ పెరగడం కోసం. అదేం చేసింది? దానికి తగినట్టుగా దాని మనస్సు, దాని శరీరం, దాని పరిస్థితి మార్చేసుకుంది. ఆ చేప మనకి ఆదర్శమండి, ఆ చేప మనకి ఆదర్శం. పరిస్థితులకు అనుగుణంగా మన మనస్సు మార్చుకోవాలి. మనస్సును బట్టి పరిస్థితులు మారాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితి ఏమిటో, అది బాగాలేదండి, ఇది బాగాలేదు. ఊళ్ళో వాళ్ళు కూడా అదో రకంగా అందరూ కూడా నీకు ఎందుకయ్యా పని లేక, వాడు ఎలా ఉంటాయి నీకెందుకు, అంత ఇబ్బందిగా ఉంటే వాడితో మాట్లాడడం మనై. మొత్తం లోకం అంతా మారుతుందా మన గురించి? మన మనస్సు మార్చుకుంటే అయిపోయాయి, వాడితో ఎలా ఉండాలో నేర్చుకో. వారు మాట వినట్లేదు, వీరు మాట వినట్లేదు, వినకపోతే నీకేం చెప్పక, ఇంకా గొడవలేదు, ఇంక చెప్పకో. అబ్బాయి చెప్పాలి, వినాలి, ఏదో ఒకటి చేసేయాలి. ఏం దొరకకపోతే ఏ గూడో గోపురమో చూసుకోవాలి, మొక్కేయాలి. నోట ఒక కొబ్బరికాయలు కొడతా మా అబ్బాయి కనుక నేను చెప్పినట్టు వింటే. ఎందుకు వీడు చెప్పేది మంచి మాటో చెడ్డ మాటో తెలుసు, అసలు అబ్బాయి మాటే మంచిదేమో మనకేం తెలుసు, వాడి మాటే మంచిదేమో ఈయన మాట కంటే మనకేమో తెలుసు. ఎందుకు అంత పట్టుదలండి వినాలండి? వినకపోతే వాడే పోతాడు, నష్టం ఏంటి? వాడు పోతే నేను తట్టుకోగలగడమే భారతం, తట్టుకోగలగడమే రామాయణం, తట్టుకోగలగడమే యోగవాసిష్టం. ఎవరికి ఏమైనా సరే తట్టుకోవాలి, మన పని ధర్మం చేయడం వరకే. కృష్ణ పరమాత్మ కష్టపడి రాయబారానికి వెళ్ళి షణ్ముఖ ఆంజనేయరాజు గారి స్థాయిలో జండోపై కపిరోజు అని 16 పద్యాలు పాడాడు. మొత్తం ఒక్క ముక్క వినలేదు దుర్యోధనుడు. తట్టుకోలేదా పరమాత్మ, చుట్టట్టుకు లాగేశాడా? నేను ఇన్ని బజ్జని పాడాను, నువ్వు వినవాను, గొడవ చేయలేదే. కర్ణరాయబారం కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు ఎవరికీ తెలియకుండా, రహస్యంగా, దుర్యోధనుడికి కూడా తెలియకుండా. ఎంత అవమానం అండి కర్ణుడి దగ్గరికి కృష్ణుడు వెళ్ళడం.
ఆయన పరమాత్మ ఉద్దేశం ఏమిటంటే కన్నీటి లాగడం, పొలిటికల్ గేము, వెధవ మాటలు మాట్లాడద్దండి. భారతం తెలియకుండా, పరమాత్మ అంతరంగం తెలియకుండా, కర్ణుడే గనక పాండవ పక్షానికి వచ్చుంటే యుద్ధమే ఆగిపోయేదమ్మా, అనుమానం ఏం లేదు. దుర్యోధనుడు నమ్మింది వాడు ఒక్కడే. భీష్ముడి మీద నమ్మకంతో, ద్రోణాచార్యుడి మీద నమ్మకంతో ఆయన యుద్ధం చేయలేదు, కర్ణుడి మీద నమ్మకంతో చేశాడు. కర్ణుడు గనక యుద్ధానికి ముందు పార్టీ మార్చేసి ఉంటే మొత్తం ఎన్నికలే ఉండేవి కాదు, యుద్ధమే ఉండేది కాదు. అది జరిగితే శాంతి సంభవిస్తుంది, ధర్మరాజు యొక్క కోరిక నెరవేరుతుంది, జనక్షయం ఆగుతుందనే పవిత్ర ఉద్దేశంతో కృష్ణ పరమాత్మ స్వయంగా వెళ్ళి అతనికి పెట్టకూడని ప్రలోభాలు కూడా పెట్టి లాగుదామని చూశాడు. అయినా వాడు లాగలేదు. ఏమన్నా అనుకున్నాడా? ఎవ్వరికీ చెప్పలా, పాండవులకు కూడా చెప్పలా. కుంతికి మాత్రం చెప్పాడు, నేను వెళ్ళినా లొంగలేదత్త, ఇక నువ్వు వెళ్ళు అన్నాడు. నా కర్మ, నేను కూడా వెళ్ళాలా, నేనే వాడికి అన్యాయం చేశా. అంటే తప్పదు కదా, కృష్ణ పరమాత్మ జీవుడు, దేవుడు జీవుడికి ఎందుకు ఈ పని పెడతాడు అంటే, తోసేసావు కదా నీళ్ళల్లో, వెళ్ళి వాడి ముందు తలంచుకో, పాపం పోతుంది. అందుకని తప్పే కదా మరి తల్లి చేసింది, అందుకని వెళ్ళు తలంచుకో. నీ రాచరికాన్ని, నీ కన్యాత్వాన్ని కాపాడుకుందుకు, మీ నాన్నగారి వైభవం, పరువు ప్రతిష్టలు కాపాడడానికి పసిపిడ్డకి అన్యాయం చేసావు కదా. ఇప్పుడు ఆ పసిపిడ్డ దగ్గరికి వెళ్ళి నిలబడు, తలంచుకుని కనీసం క్షమించమని అడుగు, పాపం ఎలా పోవాలి. అందుకని ఎంత భక్తురాలైనా, ఎంత మేనత్తైనా, దేవుడు కుంతీదేవికి వేసే శిక్ష కూడా వేసేసాడు. కర్ణుడి దగ్గరికి వెళ్ళి చేయి చేపడమే శిక్ష, ఎందుకంటే శిక్ష ఏం అక్కర్లేదు ఆవిడకి. పైగా అక్కడ వ్యాసభారతంలో వర్ణిస్తారని అద్భుతమైన సన్నివేశం, ఒక్కొక్కడికి ఏ గది పడుతుందిరా అనుకున్నాను నేను చదివి. కర్ణుడు అక్కడ నిలబడి భాస్కరుడికి నమస్కారం చేస్తున్నాడు. సప్తాశ్వర ధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణవామ్యఘం. అప్పటికే ఆయనకి, ఆయన సూర్యుడు తన తండ్రి అని తెలుసు, అంతకుముందే ఆయనకి స్వప్నంలో కనిపించి చెప్పాడు ఈ విషయం తెలుసు, కృష్ణుడి ద్వారా తెలిసింది, తర్వాత కదా కుంతీదేవి వచ్చింది. అలా తిరిగి నమస్కారం చేస్తూ, ఇదివరకు దేవుడనే భక్తితో చేసేట, ఇప్పుడు తండ్రి అనే భక్తితో బాగా చేస్తున్నాడు. చేస్తూ ఉంటే కర్ణుడి యొక్క నీడ అక్కడ పడిందిట, ఆ నదీ తీరంలో. ఎండ విపరీతంగా ఉందిట, కుంతీదేవికి ఆ కాళ్ళు కాలిపోతుంటే ఎక్కడ నిలబడాలో తెలియక కర్ణుడి నీడలో నిలబడిందిట. అది భారతం, అది భారతం. కర్మ కాలిపోయింది అనమాట. ఈ కొడుక్కు నువ్వు నిలవ నీడ లేకుండా చేసావో, వాడే నీడే నీకు గత అవుతుంది ఖచ్చితంగా. ఐదుగురు కొడుకులు ఉన్నా సరే, అది వ్యాసుని యొక్క రచన. భారతం నిజంగా అర్థం కావాలంటే వ్యాస భారతం చదవాలండి. ఇంత వేల మంది వింటున్నారు కాబట్టి చూసిన గోరఖ్పూర్ గీతాప్రస్ వాళ్ళు 3000 రూపాయలకి మొత్తం 1,700 శ్లోకాలు తెలుగు తాత్పర్యంలో వ్యావహారిక భాషలో అందించారు. కొనుక్కుని చదవండి, ఇంట్లో పెట్టుకుని వెంటనే రోజుకో 10 పేజీలను నియమం పెట్టుకుని చదవండి. మాకు అర్థమవుతుంది అనకండి, మీకు అందరికీ అర్థం అవడం కోసమే రాశారు. దాన్ని చాలా సులభంగా మనం మాట్లాడుకునే భాషలో ఉంటుంది. అసలు భారతంలో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుస్తుంది. మా మీద ఆధారపడక్కల, సినిమాల మీద అసలే ఆధారపడక్క, అన్నిటికీ వ్యాసభారతమే మూలం కదా. రామాయణంలో ఏదైనా అనుమానం వస్తే ఏది మూలం? వాల్మీకి రామాయణమే మూలం, అంతకంటే ముందు ఏం లేవు కదా. జరిగిందా జరగలేదా అంటే భారతం మూలం, వ్యాసభారతం. కవిత్రయ భారతం కూడా కాదు, వ్యాసుడు పుట్టిన తర్వాత 4000 ఏళ్ల కవిత్రయం పుట్టారు. వాళ్ళు కొన్ని మార్చేస్తారు సహజంగా, అది కూడా మనకి ప్రమాణం కాదు. వ్యాసభారతం ప్రమాణం. వ్యాసభారతంలో ఎంత చక్కని దృశ్యం ఆయన సృష్టిస్తాడు అంటే, కర్ణుడు అలా నిలబడితే అతను నీడ పడింది, ఉదయకాలం నీడ పడుతుంది. పైగా ఉదయం పడే నీడ బాగా దీర్ఘంగా పడుతుంది, పెద్దదిగా పడుతుంది, నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. సాయంకాలపు నీడ చిన్నదిగా పడుతుంది, మళ్ళీ బాగా పెరుగుతూ ఉంటుంది. అందుకని ఉదయకాలపు నీడ బాగా, కర్ణుడే అసలు మొత్తం 72 అడుగులు ఆయన ఛాతి. అడుగులు అంగుళాలు కాదు ఆ కాలంలో లెక్క, 72 అడుగులు అంత ఛాతి. ఆ ఛాతితో సహా మహానుభావుడు నిలబడి ఉంటే ఆయన నీడ పడింది. ఆ నీడలోకి తప్పుకుందిట కుంతీదేవి, హా ఈ వ్యాస మహర్షి నీకు నమస్కారం అయ్యా అనుకున్నాను. అది రచన అండి. అంటే నువ్వు ఎవరికి నీడ లేకుండా చేసావో, నీ పరువు కోసం వాడి నీడలోనే నువ్వు నిలబడాలి, అంతే లెక్క. ఈ పరిణామాన్ని కృష్ణుడు చేశాడే. మరి కుంతి రాయిభారం విఫలమైంది, కన్నరాయిభారం విఫలమైంది, కృష్ణరాయిభారం విఫలమైంది, ఆయన బాధపడ్డాడండి. యుద్ధం మానేశాడా? సారథ్యం చేయలేదా? మనం ఎందుకండి ఒక పని విఫలమయ్యేసరికి మొత్తం నీరసం, నిస్పృహ, డిప్రెషన్, దేనికిది? మనం అనుకున్న ప్రతిదీ అయిపోవాలా? అంత గొప్పవాళ్ళం మనం, భగవంతుడు అనుకుంటేనే అవలేదే. అక్కడి నుంచి మనకి తెలియక వంకెలడతాం. ఆయన నిజంగా అనుకోలేదండి యుద్ధం కావాలి, అలా అనుకోలేదమ్మా, యుద్ధం కావాలని అనుకోలేదమ్మా. యుద్ధం చేయడం కోసం దేవుడు పుట్టడమ్మా పొరపాటు. చాలామంది చెబుతూ ఉంటారు, ఎందుకు చెబుతారో నాకు అర్థం కాదు. భగవంతుడు ఎందుకు పుట్టాడంటే, జనాభా బాగా పెరిగిపోయిందట, భూభారం, ఎంత భూభారం పెరిగినా భూదేవికి భారం కాదు. భగవంతుడు జన నష్టం కోసం, యుద్ధాల కోసం పుట్టాడు. రామకృష్ణ దేవతారాల రహస్యం అర్థం కాక మనం మాట్లాడుకుంటున్నాం. భూభారం అంటే, కోటి మంది మంచివాళ్ళు ఉన్నా భూదేవికి భారం కాదు, ఒక్క దుర్మార్గుడు ఉంటే అదే భారమమ్మా, అదే భారం. భూభారం అంటే అది.
అలాంటి దుర్మార్గుల భారం పెరిగినప్పుడు వారిని సంహరించడానికి భగవంతుడు అవతరిస్తాడు, కానీ జనాభా పెరిగిందని అవతరిస్తే భారతదేశంలో 10 సార్లు కాదు 20 సార్లు అవతరించాలి. అప్పటికి మనకున్న జనాభా ఎవరికైనా ఉందట, ఇక్కడ చైనాను కూడా మించిపోయాయి. కేవల జనాభా ఎప్పుడూ నష్టం కాదండి, దానివల్ల లాభాలు కూడా ఉన్నాయి. ఇటీవల ప్రధానమంత్రి కూడా చెప్పారు స్వయంగా, మన జనాభా మనకి శాపం కాదు మనకి వరం అన్నాడు ఆయన ఖచ్చితంగా. మార్కెటింగ్ మార్కెటింగ్ అందరూ మొత్తం భారతదేశంలో ఉంటున్న వాళ్ళందరూ ఇండియాలో తయారైన వస్తువే నేను వాడతా అంటే ప్రపంచంలో మొట్టమొదటి ఆర్థిక వ్యవస్థ మందే అవుతుంది ఖచ్చితంగా. మనకి పెద్ద జబ్బు ఏంటంటే అమెరికాలో అయితే బాగుంటాయి, ఆస్ట్రేలియా అయితే మనం వాళ్ళకి చేయడం తెలియదు అనే సాగతీత. ఇక్కడ నీకు బాగుండమే కావాలి, కానీ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలి నీకు అక్కర్లా. అంటే వ్యక్తిగత ప్రయోజనం తప్పితే సామాజిక ప్రయోజనం లేదు మనకి, అందుకే దేశం వెనకబడి ఉంటుంది. ఖచ్చితంగా బాగుండని బాగుండకపోనే కొన్ని తేడాలు ఉండని. ఇండియాలో పండింది తింటా, ఇండియాలో తయారు చేసిన బట్టే కట్టుకుంటా, ఇండియాలో తయారు చేసిన ఆభరణాలే పెట్టుకుంటా అని ప్రతి ఇండియన్ ఒక వ్రతంలా పాటిస్తే భారతదేశం నెంబర్ 1 మార్కెటింగ్ అనుమానం ఏం లేదు. అది చెయ్యలేమా? ఎలాగో ఏవో కొనుక్కోవాలి కదా, మనము మనం కొనుక్కోవాలి. చాలా వస్తువులు ఇప్పుడు సెల్ ఫోన్లు, వేళ పత్రికలో చూశాను నేను, ప్రపంచం మొత్తం మీద సెల్ ఫోన్ల మార్కెట్లో 1 స్థానంలో ఉన్నది భారతదేశం. తయారవుతున్నాయి ఇక్కడ స్మార్ట్ ఫోన్లని, ఇక్కడ తయారవుతున్నాయి. దానివల్ల బాగా నాశనం అవుతున్న దేశం కూడా అదే, అది వేరే విషయం. ఏం చేస్తాం, తెల్లారులు ఇస్తే అదే పని. అంచేత నేను చేయాలి, నువ్వు స్మార్ట్ ఫోన్ అమ్ము, నువ్వు చూడకు అదే లెక్క, నువ్వు చూడకు అదే లెక్క. ధర్మవ్యాసుడు ఆశ్చర్యపోతారు మీరు భారతంలో చూస్తే, ఆయన మాంసం అమ్మాడు, ఆయన మాంసం తెలడం. పైగా నువ్వు మాంసం అమ్ముతున్నావు, తప్పుడు పని చేస్తున్నావు. నేను జంతువుని చంపలేదు, నేను మారుబేరం చేసేవాడిని, ఎవరో చంపి పట్టుకొస్తారు, నేను అమ్ముతాను, నేను తినను అన్నాడు ఆయన. ఆయన జంతువును చంపలేదు, మాంసం తినలేదు. మరి మాంసం అమ్మే పని ఎందుకు చేస్తున్నామంటే, మా నాన్న నాకు అది ఒక్కటే నేర్పాడు, ఉచిత పథకాలు లేవు కదా అన్నాడు. నువ్వు మాంసం అమ్మడం మానేసి ఇంట్లో కూర్చో, నీకు నెలకు 10,000 ఇస్తాం, ఈ గొడవలు అప్పుడు లేవు. ఏం చేయమంటావు? నా కులవృత్తి అది, ఎందుకంటే ఆ రోజుల్లో కులవృత్తి చేయకపోతే ఉరి తీసేవారు, మామూలు విషయం కాదు, అది శిక్షది. కులవృత్తి దెబ్బతింటే శిక్ష విధిస్తారు ఖచ్చితంగా. ఇక్కడ మొత్తం సమాజం యొక్క నిర్మాణం మారిపోతుంది. ఇక్కడ ఒకటి గాడి తెప్పాడంటే నిర్మాణం మారిపోతుంది. రాజు శిక్ష విధిస్తాడు, చేసి తీరాల్సిందే. అందుకని అదే వృత్తి చేసేవాడు, కోటీశ్వరుడైనా చేసేవాడు. ధర్మవ్యాధులు కోటీశ్వరుడు చెప్పాం కదా, ఖచ్చితం లేక నేను చేస్తున్నానయ్యా అన్నాడు. అందుకని సరిగ్గా మనం గ్రహించవలసిన ఆ చేపలాగా పరిస్థితులను బట్టి తన మనస్తత్వాన్ని మార్చుకున్నట్టే తన శరీరతత్వాన్ని కూడా మార్చుకున్నట్టే, ఎంత బలహీన పరిస్థితుల్లో కూడా మన మనస్సు దృఢంగా ఉంటే మనం హాయిగా ఉండగలం అనుమానం ఏమీ లేదు. అది యోగ వాసిష్ఠం చెబుతున్నమాట.